హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. కొన్ని కొన్ని హోటల్స్తో మనకు అనుబంధం కేవలం అక్కడ దొరికే రుచులను బట్టే కాదు, ఆ హోటల్తో మన జర్నీని బట్టి కూడా ఆ హోటల్తో మనకు అనుబంధం ఏర్పడుతుంది. అలాంటి ఓ హోటల్ను ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అదే తమ్మయ్య టిఫిన్స్. ఈ తమ్మయ్య టిఫిన్స్ ఎక్కడుంది అంటే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పల్లివిల గ్రామంలో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, అక్కడ దొరికే మంచి టిఫిన్స్ టేస్ట్ చేసేద్దాం, రండి. ఇదే తమ్మయ్య టిఫిన్స్. ఈ హోటల్ యాంబియన్స్ అయితే మాత్రం చాలా అంటే ప్లెజెంట్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక కోనసీమలో ఉంటుంది కాబట్టి చాలా ప్లెజెంట్ వాతావరణంలో ఈ హోటల్ ఉంటుంది. అయితే లోపలికి వెళ్దాం, అసలు యాంబియన్స్ ఎలా ఉంది, అసలు టిఫిన్స్ ఏ రకాల టిఫిన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాం. ఇక్కడైతే జనరల్గా అన్ని రకాల రెగ్యులర్ టిఫిన్స్ అంటే ఇడ్లీ కానీ, ఊతప్ప కానీ, అరటికాయ బజ్జీ, ఉల్లి బజ్జీ, మైసూర్ బజ్జీ ఇవన్నీ కూడా ఉంటాయి. రెండు రకాల చట్నీ ఏంటంటే ఒకటి కొబ్బరి చట్నీ, లేకపోతే ఇంకొకటి అల్లం చట్నీ ఒకటి ఉంటుంది. అలాగే ఇక్కడ శనగ చట్నీ అంటే బొంబాయి చట్నీ అంటుంటారు కదా, అలాంటి బొంబాయి చట్నీ కూడా అంటే చాలా ఓల్డ్ టేస్ట్ అన్నమాట. తమ్మయ్య హోటల్లో ఇదే కిచెన్ రూమ్ అన్నమాట. ఇది ఊకపొయ్య. ఈ ఊకపొయ్య మీదే మొత్తం టిఫిన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాయి. ఊకపొయ్య మీద చేయడం వల్ల ఆ టిఫిన్స్కి కానీ లేకపోతే ఆ వంటలకు కానీ ఒక సెపరేట్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ కిచెన్ రూమ్ కూడా చాలా ఓల్డ్ స్టైల్లో కిచెన్ రూమ్ అయితే చేయడం జరిగింది. ఆ ఓల్డ్ స్టైల్లోనే ఈ ఓల్డ్ టిఫిన్స్ అన్నీ కూడా తయారవుతుంటాయి. ఆ ఓల్డ్ టేస్ట్ వల్లే ఓల్డ్ కస్టమర్స్ కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నారన్నమాట. నమస్కారం అండి. నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సుబ్బారావు అండి. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, అసలు ఈ తమ్మయ్య హోటల్ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎలా ఈ జర్నీ అంతా ఎలా కనసాగింది చెప్పగలరు? మా నాన్నగారు గుర్రబండి తోలేవారు అండి. ముందు గుర్రబండి తోలేవారు అండి. ఆయన పేరు ఏంటంటే తమ్మయ్య గారు. తమ్మయ్య గారు అక్కడ నుంచి మేము పిల్లలు ఎదుగుతున్నా కావాలి, ఏదో చెయ్యాలి, గుర్రబండి మీద మనకి ఏం వచ్చేది లేదు, ఓ యాపర్ రిచ్లో ఏదైనా చేసుకోవాలని మిగతా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అయ్యి తన ప్రోత్సహించి పల్లెలొంతిని కూడా కాపట్లు పెట్టించారండి. పూరిపాకలో స్టార్ట్ అయినట్టుంది కదా, పూరిపాకలో పెట్టి స్టార్ట్ చేశారండి. ఆ టైం నుంచి కూడా మేము అంచు అంచులుగా మేము ఇక్కడిదాకా చేరుకున్నాం. మా నాన్నగారు అక్కడ నుంచి ఇప్పటిదాకా మినిమం 50 సంవత్సరాల పైనుంచి మా నాన్నగారు ఆయన వరకు 30 సంవత్సరాలు ఆయన చేశారండి. మేము 22 సంవత్సరాలు అండి మా అన్న తమ్ముడు మేము చేసుకుంటున్నామండి. అందరూ ఫ్యామిలీ అంతా కూడా ఉమ్మడి ఫ్యామిలీ అండి. ఉమ్మడి ఫ్యామిలీ మీద మాకు 5 కుటుంబాలు అండి. 5 అన్నతమ్ములు అండి. మేము 5 ఉమ్మడిగా చేసుకోవడం వల్ల ఈ వ్యాపారాన్ని ఇంతగా డెవలప్మెంట్ చేసి మొత్తం అందరూ కలిసే ఉంటారండి. కలిసి అండి, కలిసి ఫ్యామిలీ అండి. మాది అంటే వ్యాపారంలోనేనండి, ఇంటి దగ్గర కూడా, ఇంటికాడ కూడానండి. లేడీస్ కలిసి అండి, మేము అందరూ కూడా ఫ్యామిలీ అంతా. మేము అందరూ ఒకే రూమ్ లో భోజనాలు చేయడం అన్ని కూడా ఒకటే అండి. ఒకటే డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయడం అండి. మా అన్నతమ్ములు అందరూ ఎవరింటికి వాళ్ళుగా వెళ్ళిపోవడం అండి. మాకు టిఫిన్ అయ్యానా ఇప్పుడు వెరైటీలు ఎక్కువగా చేస్తామండి. అందరూ అన్నయ్య గారు అబ్బాయిలు అండి. మేము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ మొత్తం అండి. బయట ఇంకెవరిని పెట్టుకోండి, ఒక ఆయన ఉంటాడు అంటే ఒకళ్ళు ఇద్దరండి. క్వాలిటీగా ఉన్నంతలో క్వాలిటీ ఆ రోజు ఏ స్టైల్లో ఇచ్చారు అదే క్వాలిటీలో అలా నడుపుకుంటూ వెళ్ళిపోతామండి. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ చేయలేమగానండి, ఆ తరం వల్ల కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు టెక్నాలజీ మీద కొత్తగా పెడుతున్నారు తప్పండి, ఇప్పుడు అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నామండి. మా నాన్నగారి పేరు మీద ఊకపొయ్య మీదేనండి అన్ని ఊకపొయ్యలు అండి. 3 పొయ్యలు ఉంటాయండి, 3 పొయ్యల మీద చేస్తూ ఉంటామండి. అసలు ఉమ్మడి కుటుంబం అంటున్నారు, అసలు ఎలా సాధ్యం అంటే 5 అన్నదమ్ అంటే ఈ రోజుల్లో 2 అన్నదమ్ములు కలిసి ఉండడం అంటేనే అసలు అదొక గొప్పగా చెప్పుకుంటారు. లేదండి, ఏంటంటే మా అన్నతమ్ముల్లో సమస్య ఎలా ఉన్నా కదండి, మా ఇంటికాడ ఆడోళ్ళు అంటే మా వదినలని మా ఆడోళ్ళని కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడానండి, మాలో కలిసిన వ్యక్తులనే మేము తీసుకు తెచ్చుకున్నామండి. మేము చేసుకోవడం కూడానా
ఒక హై లెవెల్ ని తీసుకొచ్చి మేము చేసుకోలేదండి ఎందుకంటే మాకున్నా ప్రదేశానికి మేము చేసుకొచ్చండి కానీ అలాంటి వాళ్ళు వస్తే ఒకళ్ళతోటి మొత్తానికి సంసారంతా ఇదవద్దని మా నాన్నగారు చిన్న స్థాయిలో నుంచి తీసుకొచ్చి మాకు ఆల్నే అందరూ కలిసి చేయాలని ఒకే చేసుకొచ్చారండి అంటే మాకు నచ్చడం కదండి మా నాన్నగారికి నచ్చితే ఒకే చేసుకొచ్చేసేవారండి సంబంధాల విషయంలో కూడా అలాగే మాలో కలిసి అమ్మాయినే చేసుకోవాలి అంటే మీ అన్నదమ్ములు కలిసి ఉండడం గ్రేట్ ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కలిసి ఉండడం అంటే ఇంకా అసలు ఇప్పుడు వాళ్ళ అప్పుడు మా అన్నగారి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయండి వాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నాయి అలాగే ఇంకా అసలండి ఇంకా అంటే పిల్లల పిల్లలు కూడా కలిసి ఉంటారు అసలు 25 నెంబర్స్ అమ్మో చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం అయితే కానీ మీ హోటల్లో టిఫిన్స్ చాలా అంటే ఓల్డ్ స్టైల్లో ఉంటాయని అలాగే కొంచెం ఇక్కడెక్కడ చుట్టుపక్కల దొరక అంటే దొరకవని కాదు కానీ అన్ని రకాలు అంటే సేమియా కానీ హల్వా కానీ కొంచెం డిఫరెంట్ స్టైల్ అంతా కూడా పాత కాలం సాంబార్ మిచ్చరి గానండి సాంబార్ మిచ్చరి కూడా మాకు ఎప్పటి నుంచి 30 ఏళ్ల మట్టి నుంచి ఇది మేము స్టార్ట్ చేసింది కదండి సాంబార్ మిచ్చరి ఒక కాలేజీ కుర్రోళ్ళు స్టార్ట్ చేసిందండి సరదాగా ట్రై చేశారు అంత సరదా మా వ్యాపారాన్ని అభివృద్ధికి తీసుకొచ్చేసారండి సాంబార్ మిచ్చరి అనేది ఇప్పుడు ఫేమస్ సమ్మయ్య హోటల్లో ఒక సిగ్నేచర్ ఐటమ్ సాంబార్ మిచ్చరి కానీ హల్వా కానీ ఇవ్వండి మా బాగా ఎక్కువ ఏంటంటే పూరీలు पूरी मसूर बज्जी सांबार इडली ప్రైసెస్ రేట్ల లాగండి టిఫిన్స్ రేట్ 10 రూపాయస్ కా నుంచి 15 రూపాయలు 20 రూపాయలు అండి లాస్ట్ 20 అండి 20 లాస్ట్ 20 అండి హోటల్ టైమింగ్స్ ఏంటండి అంటే ఎప్పుడు ఎప్పుడు ఉంటుందండి తెల్లారగట్ల 3:30 నుంచి అండి అబ్బో 3:30 నుంచి స్టార్ట్ చేస్తారు సాయంత్రం 6:30 7 అవుతుందండి కంటిన్యూ గానే ఇంకా కంటిన్యూ అండి అంటే 12 గంటల వరకు ఏవి రేసుకుంటదండి మధ్యన నుంచి స్లోగా ఉంటదండి మళ్ళీ సాయంత్రం ఉంటుంది ఇంకా సాయంత్రం ఇంకా ఏం చేయమంటారు ఇంకా ఏం చేయమంటారు ఇంకా అక్కడ తోటి కట్ చేస్తాం క్లోజ్ అన్నమాట ఇట్లా అందరం కష్టపడి చేసుకుంటేనే హోటల్ రన్ అవుతూ ఉంటదండి చిన్న పిల్లల గా నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం 4 గంటలకు లేసి చేసుకుంటూ ఉంటాము మత్తయ్య గారండి ఈవిడ కూడా చేస్తూ ఉంటారు మా తోటకోడలండి మేము 4 తోటకోడలము 25 మంది పైనే ఉంటామండి పిల్లల కాడినుంచి పెద్దల వరకు అందరం కష్టపడితేనే హోటల్ రన్ అవుతూ ఉంటుంది మేమందరం చేయడం వల్లే తక్కువ రేటుకి మంచి క్వాలిటీగా టిఫిన్లు అందరికీ అందజేస్తూ ఉంటామండి కూలి పనులకు వెళ్ళే వాళ్ళు వస్తూ ఉంటారండి ఎక్కువ రైతులు వాళ్ళంతా వస్తూ ఉంటారు వాళ్ళకి మంచి క్వాలిటీ ఇవ్వాలని మంచి మంచి మా మత్తయ్య గారు మంచి క్వాలిటీ మైదాలు కానీ పూరి పిండిలు కానీ అన్ని తెప్పించి క్వాలిటీగానే ఇస్తామండి తక్కువ రేటుకి క్వాలిటీగా ఇస్తాము మాకు లాభాల గురించి చూడరండి క్వాలిటీ గురించి వస్తారు జనం రావాలి తినాలి వెళ్ళాలి అలాగే మాకు ప్యాసింజర్ ఎక్కువ వస్తారండి ఈ హోటల్ వాళ్ళే మా పిల్లలు చదువుకుంటున్నారు ఒక్కొక్కరు ఇంజనీరింగ్ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ అందరూ ఇందులో చదువుకుంటూ వాళ్ళు చేసుకుంటూ కాలేజీలకు వెళ్తూ ఉంటారండి అమ్మయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా చిన్న మనవలు కాదు కొడుకులు కాదు మనవరాళ్ళు కాదు అందరూ కూడా కష్టపడి ఈ ఇందులో వృద్ధులు వాళ్ళు బాగా పైకి వచ్చినారు అన్నమాట గర్వం ఉండదు గర్వకారం ఉండదు ఎవరినైనా చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని పెద్దోళ్ళని కూడా ఏముండన్నమాట ఎప్పుడు నింది 45 సంవత్సరాల నుంచి ఆయన కష్టపడి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీయే పెళ్లి చేసుకుని ఇలా వ్యాపారం వృద్ధి చేసుకుంటున్నారు ఇక్కడ ఇన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వీటి రేటు గురించి వింటే మాత్రం చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఇంత క్వాలిటీ ఇంత కంటెంట్తో ఉన్న ఈ టిఫిన్స్ రేట్లు మాత్రం చాలా తక్కువ అన్నమాట టేస్ట్ ఎక్కువ రేట్లు తక్కువ ఇట్లాంటి 4 బజ్జీలు కేవలం 15 రూపాయలట ఇడ్లీ 4 ఇడ్లీ 15 రూపాయలు ఈ గారె అయితే మాత్రం చాలా పెద్ద సైజు ఉన్నాయి చూసారు కదా ఈ సైజు సో ఈ 2 20 రూపాయలు పూరి సింగిల్ పూరి అయితే 10 రూపాయలు 2 పూరి అయితే 20 రూపాయలు ఊతప్పం అంత పెద్ద సైజు ఉన్న ఊతప్పం 20 రూపాయలు కసరెట్టు 20 రూపాయలు దోశ 20 రూపాయలు అలాగే ఇక్కడ బాగా స్పెషల్ అయినటువంటి సాంబార్ మిచ్చరు కూడా 20 రూపాయలు సేమియా అయితే 10 రూపీస్ అలాగే హల్వా చెప్పాను కదా హల్వా అయితే 10 రూపీస్ అనమాట సరే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను కదా ఇక నాకైతే ఆగట్లేదు ముందైతే తినేస్తా బజ్జీ మాత్రం చాలా సాఫ్ట్గా జనరల్గా దబ్బగా చట్నీ అంటే నాకు పర్సనల్గా ఇష్టం ఉండదు అందుకే లాస్ట్ చాయిస్ ఇస్తూ ఉంటాను బట్ ఇక్కడ మాత్రం దబ్బగా చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంది వడ చూస్తుంటే అమ్మో ఇంత పెద్దగా ఉంది అంటే అని అనిపిస్తుంది ఇందులో జీలకర్ర ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి స్పెషల్గా చేసినట్టున్నారు
ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వేడిగా ఉంది గారి పాల్తుంది. నెక్స్ట్ పూరి టేస్ట్ చేద్దాం. పూరి అయితే మాత్రం చాలా పెద్ద సైజులో తమ్మయ్య హోటల్లో పూరికి మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే పూరిని చాలా బాగా ఇష్టపడతారు. ఆ కర్రీ కానీ ఈ పూరి కానీ ఆ రెండింటి కాంబినేషన్ కూడా నిజంగా మనం బయట ఎక్కడ పూరి తిన్నా కూడా ఈ స్థాయిలో ఆ టేస్ట్ అయితే మరి ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే ఈ పూరితో ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఊరించే ఊతప్పం, ఊతప్పం సైజు చూస్తేనే అమ్మో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇంత పెద్ద సైజు నిజంగా 20 రూపాయలకి ఇస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు నిజంగా ఎంతకన్నా చిన్న చిన్న ఊతప్పాలు వేస్తారు అవే 20-25కి కూడా తీసుకుంటారనమాట. సైజే చాలా స్పెషల్ అట్రాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊతప్ప విషయంలో. ఊతప్ప అయితే చాలా బాగా కాలింది ఒక పొయ్యి మీద. ఆ ఊతప్పల్లో ఆ పచ్చిమిరపకాయలు ఆ కారం నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ అదిరే పెసరట్టు. పెసరట్టు చూస్తే నిజంగా ఊతప్ప ఎంత కంగారు పెట్టిందో ఎంత పెద్ద సైజు ఉంటుందో ఇంచుమించు. అంటే అది లావుగా ఉంటే ఇది పలచగా చాలా పెద్ద సైజు. దీంట్లో మీకు ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లం మొక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ ఎన్ని రకాలు ఉంటాయో పెసరట్లో ఎన్ని రకాలు వేస్తారో అన్నీ వేసి నీట్గా సరే కొంచెం టేస్ట్ అనేది చేద్దాం. పెసరట్టు టేస్ట్ కూడా చాలా బాగుంది. సాంబార్ మిచ్చరి ఎప్పుడు అంటే సాంబారు విడిగా తిన్నాను, సాంబార్ ఇడ్లీ తిన్నాం, కానీ సాంబార్ మిచ్చరి అయితే మాత్రం ఫస్ట్ టైం ఏంటి నేను కూడా టేస్ట్ చేయడం. సాంబార్ ఇడ్లీ కంటే కూడా చాలా కొత్తగా ఉందన్నమాట. సాంబార్ ఇడ్లీ మెత్తగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది, బట్ ఇది మిచ్చరి కాబట్టి కొంచెం ఆ క్రిస్పీనెస్ అంటే అది నానిన తర్వాత అది కూడా మెత్తగా అయిపోతుంది అనుకోండి, బట్ ఇంకా కరకరలాడే విధానం అందులో ఉంటుంది కదా, దానివల్ల ఆ సాంబారు ఈ మిచ్చిరి కలిస్తే మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది నిజంగా. మరి ఇది ఎవరు కనిపెట్టారో కానీ రియల్లీ గ్రేట్ అనమాట. తక్కువ రేట్లో ఎక్కువ టేస్ట్ అందిస్తున్నారు కాబట్టి జనం కూడా చాలా ఎక్కువగా జనరల్గానే రేట్ ఎక్కువ ఉన్నా కానీ టేస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు కస్టమర్స్, అందులో డౌట్ ఏం లేదు. బట్ ఇక్కడ తక్కువ రేటుకే మంచి టేస్ట్ దొరకడంతో జనం కూడా ఆటోమేటిక్గానే ఎక్కువగా వస్తున్నారు అన్నమాట. హల్వా చూసారా చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. అమ్మో చాలా పెద్ద సైజే ఉంది, బట్ ఇది కేవలం 10 రూపాయలు మాత్రమే. వీళ్ళ దగ్గర స్పెషల్ అన్నమాట. ఆ 50 ఏళ్ల క్రితం ఎలాంటి పద్ధతులు ఫాలో అయ్యారో అదే పద్ధతుల ద్వారా అవి కొంచెం అయినా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో పాతకాలం టేస్ట్ని కూడా క్యారీ ఆన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. హోమ్ మేడ్ మేబీ ఈ హల్వా ఇంట్లో లేడీస్ తయారు చేస్తారనుకుంటాను. ఒక అమ్మ చేస్తే హల్వా ఎంత మంచి టేస్ట్ ఉంటుందో అంత మంచిగా పక్కా హోమ్ మేడ్ టేస్ట్ అన్నమాట. సేమియాని చూడంగానే చాలామందికి పండగ వాతావరణం గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరికి ఇంట్లో పండగ అయితే ఇలాంటి సేమియా పాయసం చేసుకుని తింటూ ఉంటారు. నాకైతే పుట్టినరోజు గుర్తొస్తుంది. ఈ సేమియాలో కిస్మిస్ ఇవన్నీ వేసి తయారు చేశారు. టేస్ట్ చేద్దాం. ఇక్కడ రెగ్యులర్ టిఫిన్స్ ఎంత పాతకాలం టేస్ట్ ఉన్నాయో అలాగే ఇక్కడ వెరైటీ టిఫిన్స్ అయిన హల్వా కానీ సాంబార్ మిచ్చరు ఈ సేమియా ఇవి కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట. ఎవరైనా ఎప్పుడైనా ఇటు రావులపాలెం అమలాపురం, అమలాపురం రావులపాలెం రూట్లో ప్రయాణిస్తే మాత్రం అడ్రస్ అయితే పలివిల వంతునికి ముందు ఉంటుంది. కొత్తపేట వైపు నుంచి వెళ్తుంటే గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. తక్కువ రేట్లో మంచి టిఫిన్స్, అది కూడా చాలా ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ టిఫిన్స్. ఇది పలివిల్లో ఉన్నటువంటి తమ్మయ్య టిఫిన్స్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదాన్ రుచులతో పాటు పొలిటికల్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, హెల్త్ టిప్స్, డివోషనల్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ మొబైల్లో ఆదాన్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన కంటెంట్ని ఆనందంగా ఆస్వాదించండి. మరింకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేసి ఆదాన్ యాప్తో కనెక్ట్ అయిపోండి.